హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్. మీరు చూస్తున్నది టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొత్తగా ఏం చూపించబోతుంది అంటే, మనం ఉంటున్న రూమ్ కానీ లేదంటే మనం ఉంటున్న ఇల్లుని ఒక స్మార్ట్ రూమ్ కానీ లేదంటే స్మార్ట్ హోమ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. అక్కడ స్మార్ట్ అంటే ఏమీ లేదు, మన ఇంట్లో వాడే వస్తువుల్ని ఒక స్మార్ట్ అంటే ఎక్కడి నుంచైనా మనం కంట్రోల్ చేసుకునే విధంగా కన్వర్ట్ చేయబోతున్నాను. సో అట్ ఏ టైం మనం 4 వస్తువుల్ని కంట్రోల్ చేసే విధంగా ఇది కన్వర్ట్ చేసి మీకు చేసి చూపించబోతున్నాను. సో దానికోసం నేను ఇక్కడ 2 కాంపోనెంట్స్ అయితే యూజ్ చేయబోతున్నాను. సో ఈ 2 కాంపోనెంట్స్ యూజ్ చేసి కన్వర్ట్ అయితే చేస్తున్నాను. సో వీడియో అయితే అన్ని వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో అయితే షేర్ చేయండి. నా ఛానల్ కేవలం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ శాంపుల్ కనెక్షన్ అయితే చేసేసాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి వైర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ వైర్స్ అన్ని నీట్గా అరేంజ్ చేసుకుంటే మనం మొత్తం బోర్డులో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే నేను ఇలా శాంపుల్గా కనెక్ట్ చేస్తాను. సో దీంట్లో మనకి టోటల్గా 4 డివైసెస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎక్కడి నుంచైనా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన మొబైల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, లేదంటే మన వాయిస్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనం ఎప్పుడు మనం కంట్రోల్ చేసుకున్నట్టు అంటే మనం స్విచ్చెస్ ద్వారా మాన్యువల్గా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 4 డివైసెస్ ఏంటంటే కనెక్ట్ చేశానంటే, ఫస్ట్ది వచ్చి మనకి ఇక్కడ ట్యూబ్లైట్ అయితే కనెక్ట్ చేశాను. సో ఫస్ట్ ట్యూబ్లైట్కి కనెక్షన్ ఇచ్చాను. సో సెకండ్ ట్యూబ్లైట్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో సెకండ్ది వచ్చి నేను ఫ్యాన్ అయితే సీలింగ్ ఫ్యాన్ అయితే కనెక్షన్ ఇచ్చాను. సో మూడోది వచ్చి నేను అక్కడ బెడ్ లైట్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ, సో ఆ బెడ్ లైట్కి నేను కనెక్షన్ అయితే ఇచ్చాను. సో నాలుగోది వచ్చి నేను ఇక్కడ సాకెట్కి అయితే కనెక్షన్ ఇచ్చాను. ఈ సాకెట్కి మీ ఇష్టం, సో ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పెడెస్టల్ ఫ్యాన్ అయితే కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ మీ ఇష్టం, ఇక్కడ పెడెస్టల్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఛార్జర్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఏదైనా మనం ఇక్కడ సాకెట్కి ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ టోటల్గా నేను 4 డివైస్ అయితే కంట్రోల్ చేశాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను మీకు మాన్యువల్గా చేసి చూపిస్తాను. మాన్యువల్గా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. ట్యూబ్లైట్కి స్విచ్ అయితే ఇది. సో ఇక్కడ మీరు మాన్యువల్గా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ట్యూబ్లైట్. సో సెకండ్ ఫ్యాన్ కూడా మనం మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సాకెట్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్ అయితే తిరుగుతుంది. నేను కనెక్షన్ అయితే రివర్స్ ఇచ్చాను. సో కొంచెం దూరంలో స్విచ్కి అయితే ఇచ్చాను, అందువల్ల మీకు ఇక్కడ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్ పక్క సాకెట్ పక్కనే మేము స్విచ్ అయితే ఉంటుంది. సో నేను కనెక్షన్ అనేది ఈ పైకి ఇచ్చాను కాబట్టి అక్కడ మనకి సాకెట్ కంట్రోల్ అనేది ఇక్కడ ఈ స్విచ్ ద్వారా కంట్రోల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మనకి లాస్ట్ బెడ్ లైట్. ఇక్కడ బెడ్ లైట్ కూడా మనం మాన్యువల్గా ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు అక్కడ బెడ్ లైట్ అనేది ఆన్ అయింది కదా. సో ఇక్కడ స్విచ్ ద్వారా నేను మాన్యువల్గా ఆపరేట్ చేస్తున్నాను. నేను వాయిస్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ అయితే చేస్తాను. సో వాయిస్ ద్వారా మనకి అలెక్సా యాప్ అయితే ఉంటుంది కదా, సో ఈ అలెక్సా యాప్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డివైజెస్లో అలెక్సా యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ యాప్లో మనకి టోటల్ 4 డివైసెస్ అయితే ఇచ్చాను కదా. సో ఒకటి బెడ్ లైట్, ఇంకోటి ఫ్యాన్, ఇంకోటి టేబుల్ ఫ్యాన్, అంటే మనకి ఇక్కడ సాకెట్కి ఇచ్చాను కదా, ఇంకోటి ట్యూబ్లైట్. సో ఇక్కడ ట్యూబ్లైట్ అనేది ఆల్రెడీ ఆన్ అయ్యి ఉంది కాబట్టి, సో ఇక్కడ ట్యూబ్లైట్ అనేది ఇక్కడ మన ఫోన్లో కూడా ఆన్ అయ్యి చూపిస్తుంది స్టేటస్ అనేది. సో ఇక్కడ నేను ఆఫ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ట్యూబ్లైట్ అనేది పవర్ ఆఫ్. సో ఇక్కడ చూడొచ్చు పవర్ ఆఫ్ చేస్తే మనకి ట్యూబ్లైట్ అనేది ఆఫ్ అయింది. సో మళ్ళీ పవర్ ఆన్ చేస్తాను. పవర్ ఆన్ చేస్తే మనకి ట్యూబ్లైట్ అయితే ఆన్ అవుతుంది, ఆఫ్. సో ఇక్కడ వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా నేను కంట్రోల్ చేస్తాను. అలెక్సా స్విచ్ ఆఫ్ ద ట్యూబ్లైట్. ఇక్కడ చూడొచ్చు మనం వాయిస్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్యాన్ అయితే కంట్రోల్ చేద్దాం. ఇక్కడ ఫ్యాన్ ఫస్ట్ నేను మొబైల్లో కంట్రోల్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఫ్యాన్ అయితే తిరుగుతుంది కదా. సో నెక్స్ట్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆఫ్ చేస్తే మనకి ఫ్యాన్ కూడా ఆగిపోతుంది. ఇక్కడ నేను అలెక్సా ద్వారా కూడా అంటే వాయిస్ ద్వారా కూడా కంట్రోల్ చేస్తాను. అలెక్సా టర్న్ ఆన్ ఫ్యాన్. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఫ్యాన్ అయితే ఆన్ అయింది, తిరుగుతుంది చూసారు కదా. సో మళ్ళీ నేను ఆఫ్ చేస్తాను. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్యాన్. సో ఇక్కడ చూడొచ్చు మనం ఫ్యాన్ కూడా మనం వాయిస్ కంట్రోల్ తోటి అదేవిధంగా మొబైల్ ద్వారా కూడా ఎక్కడి నుంచైనా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి బెడ్ లైట్ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో బెడ్ లైట్ కంట్రోల్ కూడా ఇక్కడ చూడొచ్చు, బెడ్ లైట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బెడ్ లైట్ అనేది నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను మొబైల్లో. సో ఇక్కడ ఆన్ చేస్తే మనకి అక్కడ చూడొచ్చు బెడ్ లైట్ అనేది, బెడ్ లైట్ ఆన్,
బెడ్ లైట్ ఆఫ్. ఇక్కడ మనం వాయిస్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు, అలెక్సా టర్న్ ఆన్ బెడ్ లైట్. సో ఇక్కడ చూడొచ్చు ఆన్ అయ్యింది, అలెక్సా టర్న్ ఆఫ్ బెడ్ లైట్. సో ఇక్కడ చూడొచ్చు ఆఫ్ అయిపోయింది బెడ్ లైట్ కూడా. సో నెక్స్ట్ మనకు లాస్ట్ది సాకెట్ది కూడా చూపిస్తాను. అంటే సాకెట్ అంటే నేను టేబుల్ ఫ్యాన్ అని నేమింగ్ అయితే ఇచ్చాను. ఇక్కడ నేమింగ్ అనేది ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ టేబుల్ ఫ్యాన్ అనేది నేమింగ్ అయితే ఇచ్చాను టేబుల్ ఫ్యాన్ అని చెప్పేసి. సో ఈ టేబుల్ ఫ్యాన్ ప్లగ్ ఉంటుంది కదా, ఈ ప్లగ్ వచ్చి నేను సాకెట్కి అయితే కనెక్ట్ చేశాను. మన కంట్రోల్ అంతా ఈ సాకెట్కి ఇచ్చాను కాబట్టి. సో ఇక్కడ నేను ఆన్ చేస్తాను. సో ఇక్కడ ఆన్ చేస్తే మన టేబుల్ ఫ్యాన్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా నేను ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ కంట్రోల్ అనేది మొబైల్ ద్వారా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మనకి అలెక్సా ద్వారా కూడా కంట్రోల్ అవుతుంది, అలెక్సా టర్న్ ఆన్ టేబుల్ ఫ్యాన్. ఇక్కడ చూడొచ్చు ఆన్ అయింది, అలెక్సా టర్న్ ఆఫ్ టేబుల్ ఫ్యాన్. ఇక్కడ చూడొచ్చు ఆఫ్ అయిపోయింది. సో ఇలాగా 4 డివైస్ అని మనకి వాయిస్ కమాండ్ ద్వారా లేదంటే ఇలా మొబైల్ ద్వారా కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో అట్ ఎ టైం మనం అన్నీ కూడా ఆన్ చేసుకోవచ్చు. అన్ని డివైస్ అనేది ఇక్కడ అన్ని డివైస్ ఆన్ చేయాలనుకుంటే ఇక్కడ ఆల్ ఆన్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్ ఆన్ అంటే మనకి అన్ని డివైస్ అనేది ఒకేసారి ఆన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టేబుల్ ఫ్యాన్ అంటే మనకి సాకెట్ ద్వారా కనెక్ట్ చేసిన పెడెస్టల్ ఫ్యాన్ ఆన్ అయింది. నెక్స్ట్ మనకి ట్యూబ్ లైట్ కూడా ఆన్ అయింది, ఎల్ఈడి ట్యూబ్ లైట్. సో నెక్స్ట్ మనకి ఫ్యాన్ కూడా ఆన్ అయింది. సో నెక్స్ట్ మనకి బెడ్ లైట్ కూడా ఆన్ అయింది. సో ఇలా 4 డివైస్ కూడా అట్ ఏ టైం మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో అన్నీ ఆఫ్ చేసుకోవడానికి మనకి ఆల్ ఆఫ్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఆల్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు.